శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీకమాసం, దక్షిణాయనం, శరతృతువు, బహుళపక్షం, డిసెంబర్ 4, 2021, శనివారం. తిథి అమావాస్య, మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి శుక్లపక్ష పాడ్యమి. నక్షత్రం అనురాధ, ఉదయం 10:48 వరకు, తదుపరి జ్యేష్ట. యోగం సుకర్మము, ఉదయం 8:41 వరకు, తదుపరి ధృతి. తరణం నాగ, మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి కింస్తుగ్న. రాత్రి 11:19 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 5:34, చంద్రోదయం ఉదయం 6:07, చంద్రాస్తమయం సాయంత్రం 5:38. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:34 వరకు, యమగండం మధ్యాహ్నం 1:22 నుండి 2:46 వరకు, గుళిక కాలం ఉదయం 6:22 నుండి 7:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:22 నుండి 7:51 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:42 నుండి 5:06 వరకు. ఉపసమయాలు అమృత గడియలు రాత్రి 12:06 నుండి 1:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. శుభ గడియలు ఉదయం 7:52 నుండి 9:09 వరకు, తిరిగి రాత్రి 8:30 నుండి 10:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:30 వరకు. డిసెంబర్ 4, శనివారం. ఈరోజు తిథి అమావాస్య, మధ్యాహ్నం 1:12 వరకు ఉంది, తదుపరి శుక్లపక్ష పాడ్యమి. అమావాస్య, అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యగ్రహణము మన దేశంలో ఎక్కడా కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. తారాబలం ఈరోజు అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాపాద్ర, రేవతి. జ్యేష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు దుర్ముహూర్తం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు 1829 సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు. భారతదేశ నౌకాదళ దినోత్సవం, గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, తెలుగు నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి, భారతీయ భౌతిక శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రహీత క్రే శ్రీనివాస కృష్ణన్ గారి జయంతి, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధులు ఆర్ వెంకట్రామన్ గారి జయంతి, తెలుగు సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు అజిత్ అగార్కర్ గారి పుట్టినరోజు. సినీ నటి రేణుదేశాయి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 4 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఎవరితోనూ పోల్చుకోకండి, మీకు మీరే సాటి. వృషభరాశి, అధికారుల వల్ల లాభం ఉంటుంది. మిథునరాశి, తోటివారికి అండగా నిలబడాల్సి వస్తుంది. కర్కాటక రాశి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి, ఆనందంగా గడుపుతారు. కన్యారాశి, ఆదాయం ఉంటుంది. తులారాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి, శుభవార్త వింటారు. ధనుస్సు రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి, అధిక శ్రమ వల్ల అలసిపోతారు. కుంభరాశి, వివేకంతో ఆలోచించాలి. మీనరాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.